ప్రభువునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పాడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాము. విని దైవాశీస్సులు పొందండి. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. రండి, ఈ ఉదయకాలమే దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ గడిచిన 40 రోజులుగా అనేకలుగు దేవుని సన్నిధికి మనము దేవుడు మనల్ని నడిపించాడు. గుడ్ ఫ్రైడే ఆరాధనలో, అలాగే ఈస్టర్ ఆరాధనలో దేవుడు మనల్ని అనేక విధాలుగా ఆశీర్వదించి మనలో ఆయన యొక్క విశ్వాసము ఉప్పొంగడానికి, మనలో ఆయన కొరకు నిత్య జీవం కొరకు మనము జీవించేలాగా దేవుడు మనలతో మాట్లాడిన రీతిని బట్టి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలమే దేవుని సన్నిధిలో మారు మనసు పొంది విశ్వాసముంచుడి అనే అంశాన్ని మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా. మార్కు సువార్త 1:15 ప్రకారం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించియున్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలీలయకు వచ్చెను. యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్పుతున్న మాటలు మనము చూడవచ్చును. మార్కు సువార్తికుడు యేసుప్రభు యొక్క పరిచర్య మరియు మరణ పునరుద్ధానమును వివరించుటకు తన సువార్తలో ఎక్కువగా ప్రాధాన్యమిచ్చెను. కాబట్టి ప్రారంభంలోనే యేసుప్రభు బాప్తీసం పొందుట, పరిచర్య కొరకు సిద్ధపడుట, సాతాను చేత శోధింపబడుట విషయాలను ప్రస్తావించుచు వచ్చెను. ప్రాముఖంగా యోహాను మారు మనసు గురించి బోధించెను మరియు మారు మనసు పొందిన వారు బాప్తీసం పొందవలననియు, మారు మనసు పొందనలకపోయిన వారు దేవుని ఉగ్రతకు గురి అవుతారనే విషయాన్ని బోధించుచు మత్తయి సువార్త 3:4-12 వరకు, మార్కు సువార్త 1:4-5 ఈ గ్రంథంలో వ్రాయబడినం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అను విషయాన్ని అపోస్తలుడైన పౌలు గలతీయులకు 4:4 కూడా తెలియజేశాడు. యేసుప్రభు కాలము సంపూర్ణమై ఉన్నది అంటకు గల కారణము ప్రవక్తల మెషియ రాకడను గురించి ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్చబడ్డవనియు, యూదులు అనాదిగా ఎదురుచూస్తున్న మెస్సీయ వచ్చాడనియు, ఆయన బోధలు అంగీకరించి మారు మనసు పొందవలనని పండితులు అభిప్రాయం. ప్రవక్తల కాలంలో ఇస్రాయేలు జనాంగము తమ యొక్క అవిధేయతను విడిచి మరియు దేవుని వైపు మరలి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వలనని ప్రవక్త ద్వారా ప్రజలకు హెచ్చరించెను. కాని ఇస్రాయేలు వారి మాటలను లక్ష్యపెట్టక వారే యుండిరి. ఆ తర్వాత అనేక సంవత్సరాల తర్వాత యోహాను వచ్చు వరకు వారు మనసును గూర్చిన బోధ చేయువారు పంపబడలేదు. ఇప్పుడు యేసుప్రభు మానవ రక్షణార్థమై పాపక్షమాపణ ప్రసాదించుటకు మెస్సీయగా వచ్చాడు. ఆయన్ని అంగీకరించాలి, ఆయన యందు విశ్వాసముంచాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన శ్రోతలారా, నా నీ జీవితాల్లో మన పాపాలు దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటున్నామా? నానా జీవితాల్లో దేవుడి మాటలకు ఆయన హెచ్చరికలు లోబడి పశ్చాత్తాపబడి వారి క్షమాపణకు మనము అనుగ్రహింపబడలాగా దేవుని సన్నిధిలో వేడుకుంటున్నామా? ఒకవేళ నేను నీవు పాపపు జీవితాల్లోనే ఉండిపోతే దేవుణ్ణి మనము దేవుని యొక్క శక్తిని చూడలేడమనే సత్యాన్ని మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా. కాబట్టి మనము దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, ఆయన్ని రక్షకునిగా అంగీకరిద్దాం, ఆయన బిడ్డలుగా సాక్షులుగా జీవించుటకు నిర్ణయించుకుందాం. శ్రమలు, శోధనలు, కష్టాలు, భారభరితమైన జీవితాలు ఏదైనప్పటికీ దేవుని పరిశుద్ధాత్మ శక్తి యందు మనము విశ్వసించినట్లు ఉండాలని, ఆయన ద్వారా వీటన్నిటినీ అధిగమించే శక్తి, దేవుడి శక్తి మనకు రావాలని, దేవుడి యొక్క కృప సన్నిధి నాతో మీతో ఉండాలని. ఇదిగో మనము దేవుని యందు విశ్వసిద్దాం, దేవుని యందు పొందుదాం, దేవుడి కొరకు ఎదురు చూద్దాం, యేసయ్య కొరకు ఈ లోకంలో జీవిద్దాం, యేసువలే జీవిద్దాం. ఆయన మన కొరకు సిలువలో మరణించి తిరిగి లేచి
రెండవ రాకడలో రాబోతున్న యేసయ్యను మనము ఆయనకు సాక్షులుగా ఈ లోకంలో జీవించేలాగున దేవుడు మనకి సహాయం చేయులాగున ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమమును గురించి మీ సలహాలు, మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు 09483013136 మరియు మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరి ఒకసారి మా ఫోన్ నంబర్ 09483013136, ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరలా రేపు మరొక నూతనమైన కార్యక్రమంతో కలుసుకుందాము. అందరికీ ప్రేమ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.